మార్చి 1న చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కలిసి మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలను సందర్శిస్తామన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు కేటీఆర్. 100 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ, 100 కోట్లు కొట్టుకపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ, ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో. అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మార్చి 1 నాడు ఉదయం 8:30 మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మంది ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం, ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. బరాజ్లో 3 పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 100 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్టుకరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.